హలో అండి. ఎస్, మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం సెలబ్రిటీస్ కి మీడియా వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో. అండ్ రీసెంట్ గా వైరల్ అవుతోంది సైఫ్ అలీ ఖాన్ గారి గొడవ. అంటే వీళ్ళు ఏదో ఫోటోలకి పోజెస్ ఇవ్వండి అని అడిగితే రండి బెడ్రూమ్ లోకి వచ్చేసేయండి అని కొంచెం ఆయన సీరియస్ అయినట్టు. ఏం జరిగింది అసలు? ఇంకా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు, అక్కడ ఫోటోగ్రాఫర్లు సార్ స్టిల్ ఇవ్వండి స్టిల్ ఇవ్వండి స్టిల్ ఇవ్వండి అంటే ఎక్కడ జనరల్గా. కానీ బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే అక్కడ ఉన్న కెమెరామెన్లు అందరూ ఒకే యూనియన్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మా బెడ్రూమ్లో కూడా వచ్చి తీసుకుంటారా ఫోటోలు అని చెప్పేసి సైఫ్ వెళ్ళిపోయాడు. ఈ కట్ మాత్రమే బయటకు వచ్చింది, అంతకుముందు ఏమి జరగకుండా సింపుల్గా సైఫ్ బయటకు వచ్చాడు చెప్తున్నా, అలా బయటకు వచ్చాడు మా బెడ్రూమ్లో కూడా రండి ఫోటోలు తీసుకొని అని వెళ్ళాడు కదా, అదే అది సైఫ్. మళ్ళీ అంత సీనియర్ యాక్టర్ దట్ సైఫ్ కొంచెం కూల్ గానే ఉంటాడు అనే వార్తలు కూడా, పక్కన కరీనా కూడా ఉంది చెప్తారు, ఇద్దరు ఉన్నారు అది బాగానే. అంటే ఎక్కడి నుంచో ఇబ్బంది స్టార్ట్ అయింది, అది కాస్త అక్కడ దాకా వచ్చింది. ఆయన ఏదైతే కసురుకున్నాడో అది మాత్రమే వేశారు, కానీ అంతకుముందు ఆ తర్వాత అనేది వేళ అది చాలామంది అలా చేశారు. ఎందుకు వేయలేదు అంటే అక్కడ కసురుకున్న టైంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ వాళ్ళంతా ఒక యూనియన్గా ఉంటారు కదా, అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అవే ఫుటేజ్లు అవి కావాలి కాబట్టి వాళ్ళంతా యూనియన్గా ఉంటారు. సో ఆ రకంగా మొన్న కూడా చిన్న ఇది జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేకరులకి మన రితికకి ఒక చిన్న ఇష్యూ జరిగింది, అది ఏం లేదు, ఈమె ఒక టైంకి రావాలి. సో విలేకరులందరూ వెయిట్ చేస్తున్నారు, 3 గంటల లేట్ వచ్చింది. సో వీళ్ళు మండిపడ్డారు, అంటే ఏంటమ్మా మీకు మరీ ఇంత ఇది లేదా, మేము 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వస్తావా, పద్ధతి కాదు కదా అని అడిగితే దానికి ఆమె కూడా ఏం చెప్పింది అంటే ఐఎమ్ సారీ అండి అలా జరగలేదు, యాక్చువల్లీ ఎక్కడో కోయిన్స్ మిస్అండర్స్టాండింగ్ టైం విషయంలో, నాకు ఈ టైంకి రమ్మని చెప్తే నేను ఇంతకే మేకపై ఈ టైంకి వచ్చానండి, లేకపోతే అప్పుడే వస్తా కదా నేను, పెద్ద ఇదేం లేదు, ఎక్కడో చిన్న ఇది జరిగిందని చెప్పి వాళ్ళు సర్జీ చెప్పినారు. అంటే టైం గ్యాప్ అంతే, ఇప్పుడు వస్తారో అప్పుడు వస్తారో, ఆ కాస్త ఏదో అయిపోయింది ఈ టైంకి రండి ఆ టైంకి రండి అని. ఇట్లా పొరపాట్లు జరిగినప్పుడు ఒకరికొకరు పరస్పందం సారీలు చెప్పుకుంటారో అంత బాగానే ఉంది. ఇదే సందర్భంలో ఆలియా భట్ కూడా ఒక ఇష్యూ చెప్పింది, వాళ్ళ అపార్ట్మెంట్ ఎక్కడైతే ఉంటారో, ఇప్పుడు ఇవాళ రేపు అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి కదా, వీళ్ళ బాల్కనీ ఇటుండి వీళ్ళ బాల్కనీలు కూడా ఇటుంటాయి, వీళ్ళ పై బాల్కనీ వీళ్ళ పై బాల్కనీ ఇట్లుంటాయి కదా, ఆలియా ఉండే బాల్కనీ నుంచి ఇది కాక ఈ పై ఫ్లోర్ బాల్కనీ వాళ్ళకి వీళ్ళు కనిపిస్తూ ఉంటే పైనుంచి ఫోటోలు ఇట్లా ఇట్లా తీసి ఇదే ఆలియా ఇదే రణవీరు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు వేశారు. పైనుంచి అంటే కొంచెం అసహ్యంగానే కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి, తెలియదు ఇంట్లో ఫ్రీగా ఉంటారు కదా, ఏదైనా ఆమె కొంచెం ఇబ్బంది వేసి అంటే అలా అందులో అసమ్యంగా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడన్నా నేను అంత ఫ్రీగా వచ్చి బాల్కనీలో నా బాల్కనీ నేను మళ్ళీ ఇంకా ఇంత ముందు ఉన్న ఫ్రీగా నేను ఉండలేను, ఇక్కడ ఇల్లు కొనుక్కొని నా ఇల్లు నా బాల్కనీలో కూడా నాకు సెక్యూర్డ్ ఫీలింగ్ లేదు అని చెప్పుకొచ్చి ఇది చాలా తప్పు కదా అని చెప్పు. ఆలియా చెప్పింది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, రితికా చెప్పింది ఇంకొకటి పరస్పర ఎక్స్పీరియన్స్. ఇక్కడ సైఫ్ జరిగింది మాత్రం ఏంటంటే ఒక ఇష్యూ అయితే జరిగింది, అది బలంగా కనబడుతుంది. ఊరికే ఒక మనిషి ఎవరి మీద అగ్రెసివ్ అవ్వడు, ఏదో జరిగితే తప్ప అతను నా మీద అరిచాడు నన్ను రాగానే నన్ను పంది అన్నాడని వీడు ఓ చెప్పేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మాట్లాడుకుంటే, బట్ పొద్దున్నే ఇద్దరులే చేరా నువ్వు పంది అన్నాడు అందుగా, ముందు ఏదో జరిగి ఎక్కడికో వస్తే అంటాడు, కానీ వీడి దగ్గర చూడు నన్ను ఇలా అన్నాడు అని ఆ ఫుటేజ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. రెచ్చగొట్టేవాడు రెచ్చగొడతాడు, వీని దగ్గర నుంచి అన్నీ తీసి వీడేదంటాడో అదే పెడతాడు. అదే ఇక్కడ సైఫ్ విషయంలోనూ జరిగింది, కానీ అక్కడ ఏం లేవాలి, వీళ్ళు ముందు నుంచే ఇబ్బంది పెడుతున్నారు ఆ అబ్బాయిని. వేడుకకి పార్టీకి వీళ్ళు అటెండ్ అయినప్పటి నుంచి వెళ్ళేటప్పుడు మాకు కొంచెం అది ఇవ్వండి ఇది ఇవ్వండి అలా ఇవ్వండి ఇలా ఇవ్వండి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అట్లా చేయండి ఆ మాట్లాడండి ఇది మాట్లాడండి కొన్ని ఫోజులు ఇవ్వండి అని ఎందుకోసం ఆయన వచ్చింది, ఎందుకు పార్టీ వీళ్ళదా వాళ్ళదా అంతే కదా, వీళ్ళు అక్కడ గెస్ట్ లాగా వచ్చారు గెస్ట్ లాగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు గెస్ట్ లాగా వెళ్ళకుంటే క్రమంగా వీళ్ళు అక్కడికి వచ్చి ఫోటోషూట్లు పెట్టుకుంటే ఆ పార్టీ ఆయన ఏమనుకుంటారు, అది కూడా వీళ్ళు ఆలోచిస్తారు కదా, అంతే కదా. అక్కడ వాళ్ళు వచ్చింది ఎందుకు, పార్టీని కవర్ చేయడానికి. వాళ్ళ పార్టీని కవర్ చేయకుండా వీళ్ళని కవర్ చేస్తే పార్టీ ఆర్గనైజర్ ఏమనుకోవాలి, వీళ్ళు అనుకుంటారు కదా మమ్మల్ని పిలిచి వీళ్ళని అనవసరంగా పిలిచారని ఆయన అనుకుంటాడు, మేము వచ్చి వీళ్ళకి ఇబ్బంది కలిగిందని వీళ్ళు అనుకుంటారు. ఇవి వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ సిట్యువేషన్స్,
కాబట్టి ఆయన హుందాగా తిరస్కరించాడు. నేను అడగడం ఏంటి, నా దగ్గరికి నువ్వు రావడం ఏంటి, నువ్వు నాకు ఇవ్వకపోవడం ఏంటి, అసలు ఏంటి, నేను చేసిన తప్పే, నేను తీసుకోవద్దా, మీరు సెలబ్రిటీలే కదా, తీసుకుంటే తప్పే ఉంది. వీడు ఇంకో రకంగా వేధించి 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 అనేసరికి, సార్ ఇవ్వండి సార్ అక్కడికే, అంటే మా బెడ్రూమ్లోకి కూడా వచ్చేయండిరా అని చెప్పేసి అన్నారు కదా. దానికి ఆయన పదం ఎందుకు అలా ఉపయోగించారు అంటే, ఆయన అక్కడి నుంచి వచ్చి కారు ఎక్కే క్రమం అనమాట, వెంబడిస్తూ 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 వచ్చారు. మా ఇంట్లోకి కూడా వచ్చేయండి, అంతేందుకు మా బెడ్రూమ్లోకి కూడా వచ్చేయండి అని కూడా అని ఉండొచ్చు. మా ఇంట్లో నుంచి వచ్చేయండి కూడా కట్ చేసి మా బెడ్రూమ్లోకి అదే పెట్టారు. అంటే వీళ్ళు ఇంటెన్షన్లోనే పెట్టారు అక్కడ. ఆయన ఏమీ అలా చేయాలి, ఆ వీడియో వైరల్ ఏదైతే అవుతుందో ఊరికే. అండ్ మనం ఆ వీడియోలో చూడొచ్చు, ముందు కొన్ని పోజెస్ కూడా ఇచ్చారు వీళ్ళు, అన్నీ ఇచ్చారు. వాడికి ఇంకేదో అత్యాశ, ఇంకేదో ఇవ్వాలని. ఎందుకు ఇస్తారమ్మా వాళ్ళు అయినా కూడా, ఇవాళ సెలబ్రిటీలు ఒక లోగోల ముందు నిలబడి ఫోజులు ఇస్తారు, అది వాళ్ళకి ఏదో యూజ్ ఉంటుంది. పార్టీకి వచ్చినప్పుడు ర్యాండమ్గా మీరు తీసుకోవాలి, బలవంత పెట్టి నువ్వు ఆ ఫోజు ఈ ఫోజు ఇటు తిరుగు ఇలా నువ్వు అలా నువ్వు ఎవడు చెప్పడానికి నీకేంటి, మేము వస్తాము తింటాము వెళ్తాము, నువ్వు ఎక్కడో ఏముంది నుంచో తీసుకో, నీకు ఎలా దొరుకుతా అలా తీసుకో, మేమేమనుకోమే ఇబ్బంది పెట్టాము. అట్లా కూడా చాలామంది తీసేసి ఎక్కడెక్కడే నేను ప్రైవేట్ పార్ట్ పెడితే అక్కడ రౌండ్ అప్ వేసి మరీ చూపించేవాళ్ళు, అట్లాంటివి కూడా ఉన్నాయిగా. అయినా సరే వాళ్ళు ఏమి ఇబ్బంది పడలేదు కదా, సరే జాగ్రత్త పడ్డారు నెక్స్ట్ టైం ఇలా జరగకుండా. ఆ రకంగా వాళ్ళు పార్టీకి వచ్చారు వెళ్ళారు, కొంచెం పార్టీకి అంటే ఒక రకంగా తయారై వస్తారు, వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళకు ఉంటుంది. మీరు అలా మీద పడి ఫోటోలు కూడా తప్పే కదా. ఇంకా ఒక్కొక్క టైంలో డిజైనర్ ఏదో ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేసిస్తారు, వీళ్ళు మూవీ హడావిళ్ళు దాన్ని వేసుకుని చూడరు, రైట్, కరెక్ట్గా వెళ్లే ముందే వేసుకుంటారు, అదేమో సెట్ అవ్వదు, సెట్ చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు చాలా మంది. ఇంకొక కాస్ట్యూమ్ ఉండదు, సెలెక్ట్ చేసి పెట్టుకుని డిజైన్ చేసి పెట్టుకున్నప్పుడు అదే వేసుకునే వెళ్ళాలి, మళ్ళీ ఒకటే డ్రెస్ నాలుగైదు పార్టీలకు వేసుకోలేరు కదా. లేదు, కావాలంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ డిజైనర్ తో పోట్లాడాలి, కానీ ఇక్కడ మాత్రం చచ్చినట్టు అనుభవించాలి. అంతే బిజీ ఉన్నప్పుడు ఏముంది, ఒక గంట ముందు రావడం చూస్తే సెట్ అవుతుంది, కొంచెం డీప్ నెక్ అవుతుందో లేకపోతే కొంచెం టైట్ అయితే ఏదో అవుతుంది, పాప మళ్ళీ దాన్ని ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తారు. అక్కడికే ఫోటోలు తీసి అక్కడికే తీసేసి ఇలాంటి బట్టలు వేసుకొచ్చారు, అలాంటి బట్టలు వేసుకొచ్చారు, ఇట్లా ఉంటాయి. ఎవరు ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రైవేట్ స్వేచ్ఛని మనం గౌరవించాలి, వాళ్ళకి ఇవ్వాలి. అంతే తప్ప ఇప్పుడు వీడు సైఫ్ ఇలా చేశాడు అని చెప్పేసి అన్నాడు, నెక్స్ట్ టైం అంత ధైర్యంగా ఆయన ఇంటర్వ్యూ అడగలరా, ఆయనతో తీసుకోగలరా, లేదు కదా. ఇంకొకటి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారనుకో ఏదైనా పడిపోతే తీసుకోలేరు కదా, సరిగ్గా కూర్చోలేరు, భయమే ఆయనకి, ఇది ఎక్కడ ఎక్కడి నుంచి ఏ ఫోటోగ్రాఫర్ వచ్చి ఏం ఫోటో, అంతే కదా. మనం అనుకుంటాం కానీ చాలా భయంగా వచ్చి భయంగా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అండ్ వాళ్ళకి డిజైన్లు కూడా అవి ఇంతగానే ఇస్తా ఉంటారు, అవి కూడా వాళ్ళకేమిటో, వాళ్ళ క్రియేటివిటీ ఎంత దీని మీద చూపించేయాలి, అంతే. ఈమె నడిస్తే మేడం ఈ కాలుతో నడవండి ముందేసి, అప్పుడు కానీ ఈ ఫ్లీర్స్ ఇలా ముందుకు రావు, మీరు ఈ కాలు వేస్తే కనుక ఇబ్బందికి ఇదేదో బయటపడే అవకాశం ఉంది. అట్లా వాళ్ళకి ఎలా నడవాలో వాళ్ళే చెప్తారు. టైం గ్యాప్ ఉందనుకో, అన్ని ఒకసారి ట్రయల్ వేసుకుని మార్పులు చేర్పులు ఇవన్నీ చేసుకుని వస్తారు బయటికి. బిజీ స్కెడ్యూల్లో కానీ ఉన్నారంటే నాకు తెలిసి మాక్సిమం వాళ్ళ పని అయిపోయినట్టే. అదే సార్, దానికి సంబంధించి ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది వీళ్ళకు, ఉంటుంది. ఇంకొకటి చెప్పండి మళ్ళీ, ఆ కాస్ట్యూమ్స్ ఇప్పుడు అన్నది జెన్యున్ పాయింట్, మేబీ సైఫ్కి కాస్ట్యూమ్స్ కూడా ఇబ్బంది పెడుతుందేమో, తొందరగా వెళ్ళాలనుకున్నాడేమో, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడేమో, చెప్పలేదు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వెళ్ళాలనుకుంటా నువ్వు ఆగి, నీకు నిన్ను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి, లేకపోతే నువ్వు ఎందుకు వాళ్ళ మీద కసురుకోవాలి, అవసరం ఏంటి. ఇలాంటి రిపీట్ కాకుండా ఉండడమే మంచిది. రిపీట్ అవుతానే ఉంటాయి ప్రతిసారి ఏదో ఒకటి, వీళ్ళకి అకృతి ఎక్కువ, అంతకుమించి ఇంకేం చేయము కానీ. థ్యాంక్ యూ సో మచ్.